అత్యధిక శాతం సహజ వనరులున్న జిల్లాలో శ్రీకాకుళం జిల్లా ఒకటని. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జనివాస్ అన్నారు, శ్రీకాకుళం నగరంలో పెద్దపాడు గ్రామాన్ని ఆనుకుని ఉన్న చెరువును 7.50 కోట్లతో అభివృద్ది చేయటకు పక్కా ప్రణాళిక తయారు చేశామని ఆయన చెప్పారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన శ్రీకాకుళం నగరపాలక సంస్థ అభివృద్ది సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా కేంద్రం శరవేగంగా అభివృద్ది చేయాలని, ఇందుకు ప్రభుత్వంతో పాటు దాతలు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించాలని కోరారు. హ్యాపీ ప్లేస్ అలా కావడం జరిగింది. ఇది మనం అడాప్ట్ చేస్తాం, ఇది తీసుకెళ్ళినట్టు డేటా ఎమర్జెన్స్ లో చేయాలని చెప్పి ప్లాన్ చేసిందో అలాగే నాకేం కావాలని జరిగింది. నెక్స్ట్ ఉన్నటువంటి ఏరియా నడవడానికి నేను ప్రమాదం పార్క్ వెళ్ళేవాడు, ఒక గంట నడిచి వచ్చేవాడు. మనం ఎప్పుడైనా ఒకటి తయారు చేసుకుంటే బాగున్నాము, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అని నాకు అప్పుడు ఆలోచించి, కానీ ఇక్కడ ల్యాండ్ లేదు, ల్యాండ్ అంతా కొనంతా కష్టమైన కూడా పంచిపెట్టేస్తాము. సుమారుగా ఉమ్మడి రాష్ట్రంలో అయితే 70 లక్షల ఎకరాల భూమిని అసైన్ చేసేసాం, మిగతాది కొంత భూమి ప్రభుత్వ అవసరాల కోసం పబ్లిక్ యూటిలిటీస్ కోసం ఉపయోగించుకున్నాం. మొత్తం అది ఇప్పుడు వీకర్ సెక్షన్ హౌస్ సెట్స్ ఇద్దామంటే మ్యాక్సిమం ల్యాండ్ ఈసారి ప్రభుత్వం కొన్నది. ఒక శ్రీకాకుళం పట్టణంలోనే ఈ పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి 100 కరోడ్స్ మొన్న వెచ్చించి మూడుకోవడం జరిగింది. ఇది ఈ 70-80 సంవత్సరాల చరిత్రలో ఇంత పెద్ద మొత్తం పెట్టి పేద ప్రజలకు భూమి కొనడం అనేది కూడా అది ఒక హిస్టరీ. చాలా చిన్న చిన్న గ్రామాల్లో కూడా ప్రభుత్వ భూమి లేదు. సిద్ధంగా ఉన్నాం. సో దానికి ముందు ఫస్ట్ నేను ఏం చేశానంటే అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ వారిని ఒక డిజైన్ అనేది మనం చేపట్టడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి సర్వే అన్ని చేసి వారి ద్వారా డిజైన్ మనం చేయమంటాం, కంప్లీట్ ద డిజైన్ అన్నమాట. అది